అవుట్స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణి, ఎందుకంటే ఎప్పుడు క్లాసుకి బయటే ఉంటాడు. ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్, అందుకే బయటికి పంపించేస్తాడు. వాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాసులో కూర్చునేవాడు. అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు. పాణిలాగే ఇంకో అతను ఉండేవాడు, పాండురంగం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు పాండురంగం. సార్, కాన్వకేషన్ ఎప్పుడు ఉంటుంది సార్? ఎందుకు? ఊరి నుంచి మా అమ్మానాన్న రావాలని ఆశపడుతున్నారు. ట్రైన్ టికెట్ అవి రిజర్వ్ చేయాలి. మా గ్రామంలో నేనే ఫస్ట్ ఇంజనీర్ సార్. బంధువులు కూడా వచ్చి చూడాలనుకుంటున్నారు. ముందు మీ నాన్నగారికి ఫోన్ చేయి. ప్లీజ్ ప్లీజ్ హరి అప్, డోంట్ వేస్ట్ మై టైం. హలో నాన్న, నేను పాండు. ఎలా ఉన్నా నాన్న? నేను బాగానే ఉన్నాను. శివప్రకాశం, మీ అబ్బాయి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పాస్ అవ్వడం. అనవసరంగా టికెట్లు బుక్ చేసుకోండి, డబ్బులు వేస్ట్ చేసుకోరు. ఏమైందండి? ఇచ్చిన టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. నేను చెప్పిన ప్రాజెక్ట్ సార్కి నచ్చలేదు. సార్ ఏదో ఫీల్ అయ్యి ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిదేదో ఒక ఎగిరి హెలికాప్టర్ని తయారు చేశారు. అయ్యో, వాడు బాగానే సోచాడండి. ఏ లిసన్, ఇట్ ఇస్ వెరీ అన్రియలిస్టిక్ అండ్ ఇట్ విల్ నాట్ వర్క్. శివప్రకాశం, నా మాట విని మీ ఊళ్ళో సార్ చేత ఒక కోళ్ల ఫామ్ పెట్టించండి. అట్లీస్ట్ సార్ కోడి ఎగరటమైనా చూస్తారు పాప. సార్ నాది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్. ఒక్కసారి నా ప్రాజెక్ట్ చూడండి సార్. సబ్మిట్ చేసి చూస్తాను సార్. కొంచెం ఎక్స్టెన్షన్ సబ్మిట్ చేస్తాను సార్. వై షుడ్ ఐ గివ్ ఎక్స్టెన్షన్ సార్? మా నాన్న కటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నందు వల్ల రెండు నెలలు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను సార్. రెండు నెలలు ఫోన్ చేయకుండా ఉన్నావా? నో సార్. స్నానం చేయకుండా ఉన్నావా? నో సార్. ఆదివారం మా అబ్బాయి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. సోమవారం ఉదయాన్నే ఫస్ట్ అవర్ క్లాస్ డిజిటల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా. సో డోంట్ గివ్ మీ దట్ బుల్షిట్ పాండురంగం. నేను నీ మీద జాలి మాత్రమే చూపించగలను. ఎక్స్టెన్షన్ అసలు ఇవ్వలేదు. గో క్విట్. బట్ ఐ యామ్ వెరీ క్లోజ్ సార్. సూపర్ గా డిజైన్ చేశాడు రైడు. హెలికాప్టర్ మీద వైర్లెస్ కెమెరా, ట్రాఫిక్ అప్డేట్, సెక్యూరిటీ అన్నిటికి యూజ్ అవుతుంది. ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, పైకి ఎగరదని వైరస్ చెప్తున్నాడు. ఎందుకు ఎగరదు, మనం ఎగరేలా చేద్దాం. పాండు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాడు. ఇంకొంచెం టైం ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఫినిష్ అయిపోయింది పాప. ఏయ్, వాడికేం చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. రేపు ఇది వాడి కిటికీ దగ్గర ఎగిరేసి వాడి రియాక్షన్ ఏంటో మనం కింద నుంచి స్క్రీన్లో చూద్దాం. ఇది అవసరమా మనకి? ఆడి ప్రాజెక్ట్ మనం చేసి పెడితే మన ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు? ఆల్రెడీ టెస్ట్, వైవా, క్విజ్ అని అన్నీ కలిపి ఒక్కొక్క సెమిస్టర్కి 42 ఎగ్జామ్స్ ఉన్నాయి. హే, చెయ్యి, ఇక్కడ పెట్టుకో. చెప్పు, ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్. వినరా స్వామి, పానీయానంద కొత్తగా మంత్రం చెప్తున్నాడు. అంటే ఏంటి స్వామి? ఆల్ ఈస్ వెల్ అంటే అంతా మంచికే, అంతా మంచి జరుగుతుందన్న పాజిటివ్ థాట్. చిన్నప్పుడు మా ఊళ్ళో సాల్మన్ యేసుపాదం అని ఒక గూర్ఖా ఉండేవాడు. రాత్రి అయితే చాలు, ఆల్ ఈజ్ వెల్ నడుస్తూ తిరుగుతుండేవాడు. మేము హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. ఒకసారి మా ఊళ్ళో దొంగలు పడ్డారు. అప్పుడు కానీ అర్థం కాలేదు, రాత్రి అయితే అన్నీ కళ్ళు కనపడేవారు. ఆయనేమో ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని అరిచేవాడు. ఇది తెలియక మేము భయం లేకుండా పడుకునేవాడు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది, ఈ మనసు ఉందే అది కొంచెం పిరికిది, ఇదిగో ఇలాగా దాన్ని మనం మాయ చేయాలి. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాంతో ఏం లేదు, అంతా సెట్ అవుతుంది, ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్ అని చెప్పాలి. చెప్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా? లేదు, ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకో, ఇది ఇక్కడ నీకు చాలా అవసరం. పాండు, చూడండి.
తప్పించుకున్నాడు సార్. పోలీసులు కనిపెట్టలేదు, పాండ్రంగ వాళ్ళ నాన్న కనిపెట్టలేపారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో చావుకు కారణం ఏం చెప్పారో తెలుసా మీకు? ఇంటెన్స్ ప్రెషర్ ఆన్ విండ్ పైప్ రిజల్టింగ్ ఇన్ చోకింగ్. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల చనిపోయాడని చెప్తున్నారు సార్. కానీ నాలుగేళ్లగా ఇక్కడున్న ప్రెషర్ గురించి ఎవరికన్నా తెలుసా సార్? అదెందుకు సార్ రిపోర్ట్లు రాలేదు? ఈ ఇంజనీర్లు అన్నిటికీ మెషిన్లు కనిపెడుతున్నారు. ఇక్కడ ప్రెషర్ తెలుసుకునే మెషిన్ కనిపెట్టుంటే నిజమేంటో అందరికి తెలిసేది. ఇది సూసైడ్ కాదు, హత్యని. ఎంత ధైర్యం ఉంటే పాండురంగ సూసైడ్కి నేను కారణం అంటా? ఒక స్టూడెంట్ ప్రెషర్ని తట్టుకోలేకపోతే దానికి నేనా బాధ్యుడిని? లైఫ్లో బోల్ట్ అని ప్రెషర్స్ ఉంటాయి, వాటన్నిటి తీసుకెళ్లి పక్క వాళ్ళని తోసేస్తారా? సార్ నేను తప్పు మీదని చెప్పట్లేదు సార్, ఈ సిస్టమే తప్పని చెప్తున్నాను సార్. నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్. ఇవాళ సూసైడ్లో ఇండియా నెంబర్ వన్ సార్. ప్రతి 90 నిమిషాలకు ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. సార్ ఇక్కడ రోగంతోనో ప్రమాదంలోనో చనిపోయే స్టూడెంట్స్ కంటే సూసైడ్ చేసుకొని చనిపోయే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్. నాకు ఆ స్టాటిస్టిక్స్ తో పనిలేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాలేజెస్ ఇన్ దిస్ కంట్రీ. 32 సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నా. 28 పొజిషన్ లో ఉన్న దాన్ని నంబర్ 1 పొజిషన్ కి తీసుకొచ్చా సార్. ఏంటి సార్ నంబర్ 1? ఎందులో నంబర్ 1? ఒంటికట్ట కూడా నంబర్ 1 సార్. సారీ సార్, కాదు సార్, ఇక్కడ ఎవరు కొత్తగా ఆలోచించట్లేదు. కొత్తవి కనిపెట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. ఏదో మార్క్స్ తెచ్చుకోవడం కోసమో, లేదా మంచి ఉద్యోగం కోసమో, లేదంటే యుఎస్ఎల్ సెటిల్ అవడం కోసం చదువుతున్నారు సార్ అందరూ. ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది మాత్రమే నేర్పిస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ గురించి ఎవరు నేర్పించట్లేదు. అప్పుడు పాఠం చెప్పడం ఎలాగో నువ్వు నాకు నేర్పించు సార్. నేను ఏం చెప్పాలి? టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ద థర్మల్. మిస్టర్ కేఎస్, మీరు క్లాస్ లో కూర్చోండి. స్టూడెంట్స్ ఇక్కడ నుంచున్నారే, ఈయన మహామహామేధావి. ఇక్కడున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట. ఈరోజు ప్రొఫెసర్, డాక్టర్, ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు మనకి ఇంజనీరింగ్ అంటే ఏంటో నేర్పిస్తారు సార్. నేను ఎలా? ప్లీజ్ ప్రొసీడ్. We do not have all day. మీ అందరికీ 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఈ రెండు పదాలకు అర్థమేంటో ఆలోచించి చెప్పండి. మీ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు, ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు లాస్ట్ వస్తారో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్ సార్, టైమ్ అప్, టైమ్ అప్. ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా? ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నేను ఈ రెండు పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా? ఇవాళ కొత్తది ఏదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా? ఎనీబడీ? లేదు. నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు. ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం? మీ నాలెడ్జ్ పెరుగుతుందా?
లేదు, ప్రెషరే ఎక్కువ అవుతుంది. ఇది కాలేజ్, ప్రెషర్ కుక్కర్ కాదు గైస్. సర్కస్లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విక్కి భయపడి కరెక్ట్గా వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. దాన్ని వెల్ ట్రైన్డ్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా. హలో, ఇది ఫిలాసఫీ క్లాస్ కాదు, ముందా రెండు పదాలకి అర్థం చెప్పు. సార్, యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్. అవి రెండు నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోల్మాల్. ఇదేనా నువ్వు ఇంజనీరింగ్ నేర్పించే లక్షణం? లేదు సార్, నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు. అది నాకన్నా మీకే బాగా తెలుసు. ఎలా చెప్తే బాగుంటుందో చెప్పానంతే సార్. నాకు నమ్మకం ఉంది సార్, ఏదో రోజు మీరు ఇది నేర్చుకొని ఒప్పుకుంటారని. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్.